మనిషిని చంపుతా అన్నాడు అని చెప్పని వీడు ఏదైతున్నదో 100 డైల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చర్య తీసుకున్నారా? మీ రెస్పాన్సిబుల్ లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఎందుకు అవమానం చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని అత్యాచారం చేస్తున్నారు? మీరు దొంగలకందరూ రక్షణ మీరు చెప్పట్టు నేను ఏం తీసుకుంటాను? మనిషి సత్యం ఏం తీసుకుంటావా నువ్వు? వాడంతా బియ్యం ఉండే చెప్పంటు నేను. వాడు మీరే వాడు మీ ఏజ్ అంటాడు. వాడు మొత్తం మీ ఎస్ఐ నెంబర్ది. వాడు మీ ఎస్ఐ ఎన్నిసార్లు మాట్లాడుకుంటారో ఏం చెప్తావు? చెప్తావు ఏం చెప్తావు? రేమణ గారు ఉల్లి ఏం చెప్తుందంటే ఎస్ఐ గారు నాకు తమ్ముడు రౌడీ షీటర్ 20 కేసులు వాని మీద. మన బతుకమ్మ పండుగ నాడు కాంప్లైంట్ అయితే వాని మీద పట్టుకొచ్చిందని. మీరు బతుకమ్మ పండుగ నాడు ఏదైతే డీజే వల్గొట్టిందని చెప్పని కాంప్లైంట్ ఇచ్చింది పట్టుకొచ్చిందా? మీరు వాడు ఇదే గంగారెడ్డి చంపుతా అని చెప్పని బెదిరిచ్చిండు అని చెప్పని 100 డైల్కి ఏదైతే కాంప్లైంట్ చేసింది. మనిషిని చంపుతా అన్నాడు అని చెప్పని వీడు ఏదైతున్నదో 100 డైలు చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు ఏం చర్య తీసుకున్నారా? మీ రెస్పాన్సిబుల్ లేదా? ఎందుకు కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని ఎందుకు అవమానం చేస్తున్నారు? ఎందుకు మమ్మల్ని అత్యాచారం చేస్తున్నారు? మీరు దొంగలకందరూ రక్షణ ఇస్తుంది మీరు చెప్పట్టు నేను ఏం తీసుకుంటాం? మనిషి ఏం తీసుకుంటావా నువ్వు? వాడంతా బియ్యం ఉండే చెప్పంటు నేను. వాడు మీరే వాడు మీ ఏజ్ అంటాడు. వాడు మొత్తం మీ ఎస్ఐ నెంబర్ది. వాడు మీ ఎస్ఐ ఎన్నిసార్లు మాట్లాడుకుంటారో ఏం చెప్తావు? చెప్తావు ఏం చెప్తావు? రేమణ గారు ఉల్లి ఏం చెప్తుందంటే ఎస్ఐ గారు నాకు